ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మరొక సింపుల్ కాయిన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఈ వీడియో ఎడిట్ చేయడం కోసం మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సింపుల్ సింపుల్గా అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను అలాగే దాంతోపాటు మెటీరియల్స్ కూడా మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది మీరు మొత్తం మెటీరియల్స్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి దానికంటే ముందుగా డెమో వీడియో అనేది చూడండి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ అయితే చేయండి అలాగే కొత్త వర్షం ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డమో వీడియో చూడడం అయిపోతే మీకు ఏమన్నా నచ్చినట్లు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త క్వశ్చన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ముందుగా మెటీరియల్స్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటారు కదా డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి కాయన్ మాస్టర్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ అయితే కనిపించింది కదా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ యాస్పెక్ట్ రేషియో వచ్చేసి ఇస్ టు సిక్స్టీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ కింద మీకు క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్గా ఒక మంచి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్ ఫోటో అనే చెప్పేసాను ఇక్కడ ఎటువంటి కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవట్లేదు ఓకేనా ఇక్కడ నేను వచ్చేసి ఈ ఫోటోనే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని నేనేం చేస్తున్నానంటే నేను ఎన్ని సెకండ్స్ వరకు అయితే వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు అయితే డ్రాయి చేసుకుంటున్నాను మీరు కూడా అదే విధంగా అయితే చేసుకోండి చూపించడం కోసం కాబట్టి ఒక ఎయిట్ సెకండ్ అది ఏవో కొంచెం అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఆ లేర్ని సెలెక్ట్ చేసుకొని ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళేసి ఈక్వెల్ అనేది ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఫోటోని కొంచెం జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా ఓకేనా జూమ్ అనేది చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఒకసారి లేర్ అయి కానీ ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి బేసిక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసిన తర్వాత గ్యాషన్ బ్లర్ అని చెప్పేసి అయితే ఉంటుంది దాన్ని ఈ విధంగా మీరు ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే వేటేసుకోండి పెట్టేసుకొని బ్యాక్ వచ్చినట్లయితే సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాంట్లో స్ట్రెంత్ వచ్చేసి ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఒక సిక్స్ వరకు అయితే వేటేసుకోండి అండ్ దీన్ని కూడా ఎనీ వర్క్ అయితే డ్రాగ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా డ్రాగ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి పిఎన్జి ఉంది కదా సో మనకు ఈ విధంగా అయితే ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పిల్ట్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్న దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇది ఆఫ్లో అయితే ఉంది కదా దీన్ని ఫుల్ స్క్రీన్ మోడ్లో ఎనేబుల్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని కూడా ఎనీ వర్క్ అయితే విధంగా డ్రాగ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో కొంచెం పైక్ స్క్రోల్ చేసినట్లయితే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ స్క్రీన్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోండి ఓకేనా మనకు ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా అయితే కనిపిస్తాయి సో ఇప్పుడు వీటిల్లో మనకు ఒక త్రీ డిఫరెంట్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసేద్దాం దానికోసం స్టార్టింగ్ బాయిండ్లో వచ్చేసి లేరాయిక మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి సో మీకు సంబంధించిన సేమ్ ఫొటోస్ అన్నా సరిపోతుంది లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది ఓకేనా ఇక్కడ నేను వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఓకేనా సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లోనేది పెట్టేసుకొని కొంచెం జూమ్ అవుట్ అనేది చేశాను చేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా పెట్టేసుకుంటారు కదా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా లాస్ట్ వరకు అయితే డ్రై చేసుకోండి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటారు కదా లేదా ఐకన్ మీరు ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి ఒక త్రీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ అయితే చేసుకోండి నేను కూడా సెలెక్ట్ చేసుకుంటాను సో ఈ విధంగా మీరు త్రీ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పీఎన్జీ ఏదైతే ఉందో లేరు దాన్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అయితే త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెకండ్ వన్ అప్పుడు మీకు ఈ విధంగా పైకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మీకు సంబంధించిన ఫొటోస్ ఏవైతే వచ్చిన ఎక్స్ట్రా మనకు పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా మనం ట్రిమ్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే ఓకేనా ఈ విధంగా క్రాపింగ్ ఆప్షన్ రైట్ సైడ్ అయితే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో లేయర్ని ఈ విధంగా అయితే మీరు ట్రిమ్ అనేది చేసేయండి కానీ ఇక్కడ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో విధంగా మీరైతే చేసుకొని ఇక్కడ ఈ ఫ్రేమ్లో పట్టే విధంగా అయితే పెట్టేసుకోండి ఓకేనా ఓపికతో అయితే చేసుకోండి చాలా సూపర్గా అయితే వస్తుంది సో మనకు కొంచెం పెద్దగా అనిపించాలి స్క్రీన్ అనుకుంటే మాత్రం ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా క్రాపింగ్ అనేది చేసుకోవచ్చు ఓపికతో చేయండి ఓకేనా ఇక్కడ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా చేసుకోండి మీకు కరెక్ట్గా ఫ్రేమ్లో అయితే సెట్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ నేను ఒక ఫోటోనే సెట్ చేసేసాను కదా నెక్స్ట్ ఇంకొక ఫోటోని కూడా క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇక్కడైతే యాడ్ చేసేస్తున్నాను చూడవచ్చు మీరైతే ఓకేనా కొంచెం ఈ ఫోటోని నేను జూమ్ అయితే చేసుకొని ఎగ్జాక్ట్గా ఇందులో పట్టే విధంగా అయితే చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను త్రీ అని యాడ్ చేసుకోవడం అయితే అయిపోయింది స్టార్టింగ్ పాయింట్లోకి వచ్చేసి లేరాయికి మీరు ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి ఒక ది మ్యూజిక్ అని చెప్పేసి అయితే ఒకటి ఇచ్చాను కదా సో దాన్ని వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి అది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీనికి ఒక ఆడియో అనేది ఉంది దీన్ని రిమూవ్ అయితే చేసుకోండి స్పీకర్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని దాన్ని మ్యూట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైక్ స్క్రోల్ చేసినట్లయితే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కింద అందులో స్క్రీన్ అనేది ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకొని కొంచెం ఏమన్నా జూమ్ చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా మీరు జూమ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో జూమ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లోనే వచ్చేసి లేదా మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి లిరికల్ వీడియో ఏదైతే ఉందో ఆ లిరికల్ వీడియోని వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ అవుట్ అనేది చేసుకొని ఈ ప్లేస్లో పెట్టేసుకోండి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి ఇక్కడ బ్లెండింగ్ అనే దాంట్లో స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఓకేనా కొంచెం ఈ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి లేరా ఎక్కడ మీద ట్యాప్ చేసుకొని మిడల్కి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి పార్టికల్ టెంప్లెట్ అయితే ఉంది కదా ఆ టెంప్లెట్ని వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి మీ వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోతుంది ఓకేనా దీన్ని ఇక్కడ మీరేం చేస్తారంటే స్పిల్ట్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఎనేబుల్ అయితే చేసుకొని బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్ అండ్ ఆపోజిట్లోకి వెళ్ళేసి బ్లెండింగ్ సో దాంట్లో స్క్రీన్ అయితే ఎనేబుల్ అనేది చేసేయండి పర్ఫెక్ట్ సో మనకు వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోయింది బ్యాక్గ్రౌండ్ ఫోటోకి ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేయాలి కొంచెం కలర్ అనేది ఈ విధంగా డిక్రీస్ చేసుకోవాలి కాంట్రాస్ట్ అనేది పెంచాలి అనుకుంటే మాత్రం పెంచేయండి స్టార్టింగ్లో అయితే చెప్పలేదు మీకు ఓకేనా సో ఇక్కడ నేను ఏమేమి పెంచానో వాటిని కొంచెం మీ ఫోటో తగినట్టు అయితే పెట్టేయండి మీ వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోతుంది పైన షేర్ ఐకన్ మీరు ట్యాప్ చేసుకొని ఎయిటీపీ కానీ ఎక్స్ట్రా రిజల్యూషన్లో పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి మీ గ్యాడర్లోకి వచ్చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మరి మీకు అయితే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే కొత్త వచ్చిన నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అని చేస్తాం